మనకి మరణాత మరణాత దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగములో ప్రవేశిద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు మీ సిలువను ధ్యానించేటువంటి దినమునుడు ఒక వారం ముందుగానే జయోత్సాహమును సూచిస్తూ యెరూషలేము వీధులలో మీరు ప్రయాణించినటువంటి విధానమును జ్ఞాపకము చేసుకునటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య ఆసక్తితో వాక్యం వినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన వర్తమానమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఆత్మకార్యములు జరిగించమని, ఆత్మ ద్వారా మందరితో మాట్లాడమని, గర్భవాసీనుడై ఊరేగుచు సిలువ విజయాన్ని ముందుగానే సూచించి మన అందరికీ అటు విజయాన్ని అందించడానికి ఇష్టపడుతున్న మా మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కల్వరి నాథుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానములు సదాకాలము మనందరికి తోడే నడిపించునుగాక. సర్వలోక ప్రభువు నాకు సంపూర్ణమైన జయము, సర్వలోక ప్రభువు నాకు సంపూర్ణమైన జయము, సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము, సర్వలోక ప్రభునకు సంపూర్ణమైన జయము. హల్లెలూయా. మరణాత ప్రియులరా, చదవబడిన దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము వీధులలో గార్ధభాసీనుడై ఊరేగుట, పిల్లరా, ఈ ప్రవచనాన్ని జకరియా ప్రవక్త క్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి రాకపోరమే పాత నిబంధన కాలములో ఈ ప్రవచనాన్ని మనకు అందించినటువంటి వారై ఉన్నారు. సియోను నివాసులారా, కుమార్తెలారా, మీరందరూ బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, మీరందరూ కూడా ఉల్లాసముగా ఉండండి. ఎందుకనంటే మీ రాజు నీతిపరుడుగా వస్తున్నాడు, రక్షణ గలవాడిగా వస్తున్నాడు, ధీరుడై ఆయన భూలోకములోనికి వస్తూ ఊరేగుతూ ఉన్నాడు. ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్న సంగతులు, ఈ యొక్క ప్రవచన నెరవేర్పు సువార్తలలో మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, సువార్తలలో ఈ ప్రవచనాన్ని, 4 సువార్తలలో ప్రవచనాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభము నుండి 7-8 వచనాల వరకు ఈ ప్రవచన నెరవేర్పు సువార్తలలో క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కనబడుతుంది. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటి ప్రవచనము పాత నిబంధన కాలములో క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనం అందులో కనబడుచున్నప్పుడు, ఆ ప్రవచనమును నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ముందుగానే గార్ధభాసీనుడై ఊరేగుతూ వెళుతున్నటువంటి పరిస్థితిని, దినాన మీ ముందుంచాలని తలుస్తున్నాను. ప్రియులారా, ప్రభు ముందుగానే ఒక వారమునకు ముందే సిలువ విజయాన్ని సూచిస్తూ పొందబోయేటువంటి విజయాన్ని ప్రభు ముందుగానే ఎరిగి యెరూషలేము వీధులలో ఈ రీతిగా గార్ధభాసీనుడై దావీదు కుమారునికి జయము, హోసన్న, దావీదు కుమారునికి జయమని ముందు వెనకొచ్చుచున్నటువంటి వారు స్థుతులతో ప్రభు ఊరేగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రవచనము అనేటువంటిది వెంటనే నెరవేరేటువంటి ప్రవచనాలు ఉంటాయి, కొద్దిగా ఆలస్యముగా నెరవేరేటువంటి ప్రవచనాలు ఉంటాయి. ప్రియులారా, కానీ ఈ దినాన మనము ధ్యానించేటువంటి ఈ ప్రవచనము వెంటనే నెరవేరినటువంటి ప్రవచనము.
యేసుక్రీస్తు ప్రభు వారు తమ శిష్యులకు చెబుతున్నాడు, ఇదిగో మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామములోనికి వెళితే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంటాయి. అవి దేవుని కొరకు ఇప్పి తీసుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగినట్లయితే అది ప్రభువు కావలసి ఉన్నవని మీరు చెప్పండి. ప్రభు వారికి ఆ మాటలు చెప్పి వారిని పంపించారు ఇలా. కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఆ మాట ప్రవచనముగా నెరవేరటానికి వారు వెళుతున్నటువంటి ఆ గ్రామములో జరిగినటువంటి ఆ కార్యాన్ని చూసి శిష్యులు ఎంతో ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రవచనము కొన్ని వందల సంవత్సరాలకు నెరవేరే ఉంటాయి, ప్రవచనము కొన్ని సంవత్సరాలకు నెరవేరే ఉంటాయి, ప్రవచనము కొన్ని దినాలకు నెలలకు నెరవేరే ఉంటాయి, ప్రవచనము దేవుడు చెప్పిన వెంటనే నెరవేరే ప్రవచనాలు కొన్ని ఉంటాయి. ప్రభువు చెప్పాడు, ఇదిగో ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అడిగినట్లయితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. ప్రియులారా, నాలుగు ఆనందములు ఈ పండుగలో మనకు కనబడుచున్నాయి. ఒకటి గౌరవ ఆనందము, చెప్పినటువంటిది చేసినటువంటి ఆనందము ప్రియులారా. రెండవది విధేయత ఆనందము, అనగా గౌరవించినటువంటి వారు ఏ గౌరవనైతే వారు పొందుకున్నారో ఆ మాటకు విధేయత చూపించినటువంటి ఆనందమును మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి చెప్పబడినటువంటిది జరిగించినటువంటి విధేయత ఆనందము, గౌరవ ఆనందము, సమర్పణ ఆనందము, జయ ఆనందము, ఈ నాలుగు ఆనందములు ఈ పండుగ దినాన మనము చూస్తున్నాం ప్రియులారా. విధేయత ఆనందము అనగా చెప్పినటువంటిది చేయటాన్ని బట్టి వచ్చేటువంటి ఆనందము. ప్రభు చెప్పాడు ఎదుటనున్న గ్రామములోనికి మీరు వెళ్ళాలి. ప్రియులారా, వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడిద్ది అని ప్రభువు చెప్పారు. ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటి దగ్గర గాడిద పిల్ల గాడిద కట్టబడి ఉంటుంది, వారు మీ పేరు చెబితే పంపిస్తారా పంపేయరా, ఈ మాటలన్నీ శిష్యులు అనబడినటువంటి వారు ప్రభువుని అడగలేదు. ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటిది చేయటాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతములు జరగటం వారు చూశారు. కనుక ఏ మాత్రము సందేహింపక ప్రభు మాటకు విధేయత చూపించారు. ఈ పండుగ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతములు, నీ జీవితంలో కూడా ఆశ్చర్యములు, నీ జీవితంలో కూడా ఊహించలేనటువంటి కార్యములు, నీవు జరగవలే అనుకుని నిస్సహాయముగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభు మాటను విని ఆ పని జరిగించినట్లయితే అద్భుతములు నువ్వు కూడా కనులారా చూడగలవు ప్రియులారా. కాబట్టి దినాన ఈ పండుగలో విధేయత ఆనందమును శిష్యులు అనబడినటువంటి వారు ఆనందమును సంతరించుకున్నారు. ఎందుకు అనంటే దేవుడు చెప్పినటువంటి మాటను విని మనం నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనకు ఎదురుగా కట్టబడిన గాడిద పిల్ల మనకు కనబడ్డాయి. కాబట్టి ప్రభువు చెప్పినటువంటిది చేయగలిగితే పేతురుకి దేవుడు చెప్పాడు, పేతురు మీ దోణిని లోతుకు నడిపించు, కుడివైపుకు నువ్వు వల వేయాలి. రాత్రంతా చేపలు పట్టారు పేతురు, యాకోబు, యోహానులు, శిష్యులు తిబెరియస్ సముద్రం మీద ఏ యొక్క ప్రదేశములో ఎక్కడెక్కడ చేపలు పడతాయో ఏ రేవులో అన్నిటినీ క్షుణ్ణముగా ఎరిగినటువంటి పేతురు గారికి రాత్రంతా వల వేస్తూ ఒక చేప కూడా పట్టలేదు. ప్రభు అరుణోదయమునని వారి దగ్గరకు వచ్చి, పేతురు మీ దోణిని లోతుకు నడిపించు, కుడివైపుకు వల వేయమని చెప్పగా విస్తారమైన చేపలు పడ్డాయి పిల్ల. కాబట్టి విధేయత ఆనందము, ప్రభు చెప్పినది చేయటము. అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశములోనికి నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా నేను చేస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్వదించావో వారు ఆశీర్వదించబడతారు, ఎవరు శపిస్తావో ఎవరు శపించబడతారు, ఇసుక రేణువులంత విస్తారమైన దీవెన నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రభువు చెప్పినటువంటి పని చేయటాన్ని బట్టి, వీళ్ళరా దేవుడు చెప్పినటువంటి పని చేయటాన్ని బట్టి విధేయత అనబడినటువంటి ఆనందమును మనము కూడా సంతరించుకోగలం ప్రియులారా. గత ఏడాదుల్లో ఒకవేళ విధేయతను చూపించలేకపోతే, అవిధేయత కలిగి మనం ఉన్నట్లయితే శిలువ దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాల్సిందే విధేయత ప్రియులారా. ఆయన శ్రమానుభవాన్ని బట్టి విధేయత నేర్చుకునేను అనేటువంటి మాట పౌలు గారు వాడాడు. ఇది నాను మనము కూడా శిలువను ధ్యానిస్తున్నటువంటి దినములు ఈ మండలాది వారములోనికి వచ్చినటువంటి మనము విధేయత కలిగి ఉంటున్నామా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? దైవజనుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా? ప్రియులారా, మాట వినినట్లుగా పైకి నటిస్తున్నావా? ఒకవేళ ప్రభు యొద్దకు వచ్చినటువంటి నీవు, టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఎన్నో పండుగలు నీ మీద నుండి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ దేవుని మాటకు విధేయతగా నువ్వు ఉండలేకపోతే, విధేయత చూపించలేకపోతే ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ప్రభు మాటకు విధేయత చూపించు, ప్రభు చెప్పినటువంటిది చెయ్యి. ఈ లోకంలో ఎవరు చెప్పింది నువ్వు చేసిన దానివల్ల కొద్దిగా నీకు ప్రయోజనం ఉంటుంది, కొంతకాలమే నీకు ఆనందం ఉంటుంది,
కొంతకాలం అనేకమైనటువంటి శ్రమలు శోధనలు ఇబ్బందులు రాక మానవు కానీ దేవుడు చెప్పినటువంటి మాటను నువ్వు చేస్తే వాటి అన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు విమోచనను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా కాబట్టి మొట్టమొదటిది విదేయత ఆనందము ప్రియులారా రెండవది మనం చూసినట్లయితే గౌరవ ఆనందము అనగా కట్టబడి ఉన్నటువంటి గాడిద గాడిద పిల్లను ప్రభువునకు కావలసి ఉన్నవనంటే వారు మీ మాటను గౌరవిస్తారు ఇల్లరా ముక్కు మొహం తెలియనటువంటి వారు వీరిని గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు పనికిరానటువంటి గాడిదను గౌరవించి బట్టలు పరిచి ప్రభు గౌరవ ఆనందముతో పనికిరాదు అనుకునేటువంటి గాడిదను గాడిద పిల్లపై ప్రభు ఊరేగుతూ వెళుతున్నారు యెరూషలేము వీధులలో ప్రభు ప్రయాణము విచిత్రముగా కనబడుతుంది ప్రియులారా ప్రభు జన్మ విచిత్రముగా కనబడుతుంది ప్రభు మరణము విచిత్రముగా కనబడుతుంది ప్రభు ఎంచుకునేటువంటి ఆయన ప్రయాణమునకు గాడిదను ఎంచుకున్నాడు ఆయన పండుకునడానికి చిన్న ధోనిని ఎంచుకున్నాడు ఆయన పుట్టుకకు ఓ పశువుల పాకలో వరుండాడు ఉయ్యాలతోటి ఎంచుకున్నాడు ప్రభు మరణించడానికి సిలువను ఎంచుకున్నాడు ప్రియులారా దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా గౌరవం లేనటువంటి వ్యక్తులకు క్రీస్తు నామాన్ని ధరించుకునేటువంటి వారందరికీ దేవుడు విలువైనటువంటి గౌరవాన్ని ఇస్తాడు గాడిదకి ఎవరు గౌరవం ఇవ్వరు ప్రియులారా గాడిదని ఎవరు కూడా గౌరవించే పరిస్థితి లేదు ఉదాహరణకు ఎవరైనా పిల్లలు చెప్పినటువంటి మాట వినపోతే వారిని తిట్టే మొట్టమొదటి తిట్టే ఏమిటంటే గాడిద కొడక కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా దేవుడు అట్టి గాడిదకు ఘనతనిచ్చాడు గాడిదకు ఉన్నతమైనటువంటి గౌరవం ప్రభు ఆ సింహాసనం మీద గాడిద మీద ఊరేగు తెలుతున్నప్పుడు విలువైనటువంటి స్థితిని గాడిదకి ఇచ్చాడు గణహీనులు అనబడినటువంటి వారికి దేవుడు గౌరవాన్ని ఇస్తాడు ప్రియులారా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారంటే క్రీస్తును మోస్తూ ఉన్నారు క్రీస్తును మోసినటువంటి వారు క్రిస్టాఫర్లు గనక క్రీస్తును మోసినటువంటి ఆ గాడిదకు దేవుడు ఎట్టి ఘనతనిచ్చాడో ఈ దినాన గౌరవించి దేవుని యొక్క మాటను గౌరవించినట్లయితే ఘనహీనమైనటువంటి నిన్ను దేవుడు సమయం వచ్చినప్పుడు ఘనపరుస్తాడు యేసూను ఎందుకు పనికిరారనుకుని అన్నలు నీళ్లు లేనటువంటి బావిలో పడవేసినప్పుడు తన నీతిని కాపాడుకున్నప్పుడు దేవుడు సింహాసనం మీద యేసూను కూర్చోబెట్టాడు గౌరవం లేదనుకున్నటువంటి వ్యక్తి గౌరవ సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు ఇలా పనికిరాడనుకున్నటువంటి యేసూను దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈ దినాన నీకు కూడా ఈ లోకములో సంఘములో సమాజములో నీకు గౌరవం లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఏం పర్వాలేదు దేవుడు నిన్ను గౌరవిస్తే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు ప్రిలా కాబట్టి దేవుని మాటని గౌరవించు దేవుడు నిన్ను గౌరవిస్తాడు ప్రిలా కాబట్టి వారు వెళ్ళి ఆ మాట చెప్పంగానే ఆ గృహస్థులు ఆ మాటకు గౌరవించారు ప్రిలా మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు దేవుని కొరకు సమర్పించుకోగలిగేటువంటి పరిస్థితి దేవుని కొరకు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ధారాళముగా వారు విప్పి తోలి పంపించిరి ఇల్లరా వీరి మాటను గౌరవించడమే కాదు ఈ ప్రభుకి కావాలన్నప్పుడు వారు విప్పి వాటిని తోలి పంపించారు కాబట్టి సమర్పణ చాలా విలువైనటువంటిది ప్రిలార ఆ ఇంటి యజమానుడు ఏ రీతిగా గౌరవించి విధేయత చూపించి ఆ రీతిగా గాడిదను గాడిద పిల్లను తోలి పంపించారో సమర్పించుకుని ఇది ప్రభు కావలసి ఉందంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు తీసుకొస్తారనేటువంటి మాట కూడా వారు అడగకుండా గాడిదను గాడిద పిల్లను విప్పి ప్రభువుకి కావాల్సి ఉన్నవంటే తోలి పంపించారు ప్రియుల ఎంత దాతృత్వము ధారాళముగా దేవుని కొరకు ఇచ్చేటువంటి ఆనందము పండుగల కాబట్టి మొట్టమొదటిది విధేయత ఆనందము రెండవది గౌరవ ఆనందము మూడవది సమర్పణ ఆనందము ప్రభు కొరకు సమర్పించుకున్నాం గాడిదను గాడిద పిల్లనని ఆ గృహస్థులు ఎంతో ఆనందించుంటారో ప్రియులారా ఆ గాడిద పిల్లపై బట్టలు వేస్తూ ఆ గాడిద వెళుతున్నప్పుడు కింద బట్టలు పరుస్తూ దానిపైన బట్టలు వేస్తూ ప్రభు దాని మీద ఆసీనుడై వెళుతూ ఉన్నప్పుడు ఎంతగా ఆనందించుంటారు ఆ కుటుంబస్తులు ఇది నాన్న ప్రభువును మోస్తున్నటువంటి నీవు ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఎడలా ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి క్రిస్టఫర్గా నీవు కూడా క్రీస్తుని ఎత్తుకొని అనగా నీ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రభువుని వెంబడించగలిగినట్లయితే గాడిదను ఏ రీతిగా ప్రభు ఘనపరిచి గాడిదపై ఆసీనుడయి ప్రయాణము చేశారో ఘనహీనముగునటువంటి నిన్ను కూడా క్రీస్తుని ధరించుకున్న తర్వాత సమయం వచ్చినప్పుడు అద్భుతముగా ప్రభు కొరకు నువ్వు సమర్పించుకున్నట్లయితే సమయం వచ్చినప్పుడు దీన్ని ఘనపరుస్తాడు పురుగు వంటి దావీదును హీనముగా ఉన్నటువంటి దావీదును నేను నరుడను కాను నేను పురుగును మనుషుల చేత నరుల చేత తృణీకరించబడినటువంటి వాడను అని సెలవిచ్చినటువంటి దావీదును సమయం వచ్చినప్పుడు దేవుడు ఎరుశలేములో సింహాసనం మీద కూర్చుండబెట్టాడు క్రీస్తు కొరకు సమర్పించుకున్నటువంటి మహారాజు
ఈ దినాన నీ సమర్పణ ఎలాగుందో, లోకములో నీ సమర్పణ ఉందా, దేవునిలో నీ సమర్పణ ఉందా? ఒకవేళ సమర్పణ నువ్వు వెనక తీసుకునేటువంటి సమర్పణ కాదు, దేవుని కొరకు సమర్పించుకున్న తర్వాత అబ్రహాము ఇస్సాకు గారిని దేవుని కొరకు అర్పించి సమర్పించిన తర్వాత మరలా వెనక తీసుకునడానికి ఇష్టపడలేదు. కానీ దినాన నీవు కూడా క్రీస్తు ప్రభు కొరకు అట్టి ఆనందముతో సమర్పణ ఆనందము క్రీస్తు కొరకు ఇచ్చివేసాను అన్నట్లుగా నిన్ను నీ కలిగినటువంటి సమస్తమును ప్రభు కొరకు ఆత్మీయముగా నువ్వు ఇవ్వగలిగినట్లయితే అట్టి ఆనందములో చాలా విలువ ఉంటుంది ప్రియుల. కాబట్టి ఆ కుటుంబస్తులకు సమర్పణ ఆనందము కలిగింది, దేవునికి ఇచ్చాము. అడిగిన వెంటనే ఇవ్వగలిగినటువంటి మనసు దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. అందుకని దేవుడు అట్టి ఆనందమును వారికి అనుగ్రహించాడు. నాలుగోది మనం చూస్తే జయ ఆనందం. గాడిద పిల్ల మీద క్రీస్తు ప్రభు వారు వెళుతూ అద్భుతమైనటువంటి మాటలు, దావీదు కుమారునికి జయము, హుసన్న దావీదు కుమారునికి జయమని వారు దారి పొడుగున బట్టలు మట్టలు పారుచుచు వారు మాట్లాడినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఇల్లరా ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. 21వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనము ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నటువంటి వారును వెనుక వచ్చుచున్నటువంటి వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచుండిరి. ప్రియులరా జయానందము, ఏంటింత శబ్దము, ఏంటి రీతి కేకలు వినబడుచున్నాయని గాడిదను గాడిద పిల్లను విప్పినటువంటి వారందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటే వారికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ విజయము, దావీదు కుమారునికి జయము, హోసన్న దావీదు కుమారునికి జయము, జయానందము. మన గాడిద పిల్లకు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో, ఇంత జనసమూహము కేకలు వేయించున్నప్పుడు ఇదిగో నేనిచ్చినటువంటి గాడిద మీదే, గాడిద పిల్ల మీదే ప్రభు ఆశీనుడై వెళుతున్నారని ఆ కుటుంబస్తులు ఎంత ఆనందము, జయ ఆనందం వారు పొందుంటారో. నీ జీవితంలో నీ కుటుంబము కొడిటి జయము పొందాలి అనంటే పైన మూడు చెప్పబడినట్లుగా విధేయత ఆనందమును, గౌరవానందమును, సమర్పణ ఆనందమును నీవు కలిగి ఉన్నట్లయితే ఈ జయము నీ కుటుంబానికి దేవుడు ఈ ఏడాదిలో ఇవ్వబోతున్నాడు ప్రిలా. కాబట్టి ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వారమునకు ముందు సిలువ మరణమును, సిలువ విజయమును అందుకొనక ముందు వారములోనే ప్రభు పొందబోయేటువంటి విజయ సూచనగా యెరూషలేములో ప్రభు ప్రయాణము చేస్తూ ఉన్నాడు ప్రిలార. అట్టి విలువైనటువంటి ఆ ప్రయాణములో నాలుగు ఆనందములు నేను మీకు జ్ఞాపకం చేశాను ప్రిలార. ఈ ఆనందములు నీవు నీ కుటుంబములో ఈ ఏడాదిను సంపాదించుకున్నప్పుడు పండుగలో ఉన్నటువంటి ఆనందం అనగా బట్టలాదివారములో ఉన్నటువంటి ఆనందము చిన్నప్పటి నుంచి బట్టలాదివారం అని వినుచున్నాను. కానీ ఈ బట్టలు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద వెళుతున్నప్పుడు వారు పరిచి వారి యొక్క విధేయతను, వారు ఇచ్చినటువంటి ఆ గౌరవమును, వారు చూపినటువంటి ఆ సమర్పణను, వారు చూస్తున్నటువంటి గొప్ప విజయాలను మనము కూడా చూడాలి అనంటే ప్రియులారా, ఖచ్చితంగా మనము కూడా ఆ విజయాలు అందుకోవాలంటే ప్రభు కొరకు సమర్పణ ఆనందం మనం కలిగి ఉండాలి. ప్రభుకి ఇవ్వగలిగినటువంటి ఆనందం మనం కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని కొరకు ఇవ్వగలిగినప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఈవులు బహుమానముగా ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రవచనము పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం ప్రియులారా. జకరియా గారి దగ్గర ఈ ప్రవచనము 4 సువార్తలలో ప్రవచన యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తున్నాం. ఈ రాజు ఎలా వస్తున్నాడు అనంటే, ఒకటి నీతిపరుడు, రెండవది ఆయన సాత్వికుడు, రక్షణ కలిగినటువంటి వాడు. నీ రాజు ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎలాగూ గాడిద పిల్ల మీద వస్తున్నాడని మనం ధ్యానిస్తే ప్రియులారా, ఆయన రాజు నీతిపరుడుగా వస్తున్నాడు, రక్షణ గలవానిగా వస్తున్నాడు, ధీరుడుగా వస్తూ ఉన్నాడు ఆయన. ఆయన నీతిపరుడు, గర్ధభాసీనుడై వస్తున్నటువంటి ప్రభు ఎలాంటి వాడంటే, నీతి లేనటువంటి మనందరికీ, స్వనీతి కలిగినటువంటి పరిస్థితులు ఉన్న మనందరికీ నీతిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు గర్ధభాసీనుడై ఆ గాడిద పిల్ల మీద యెరూషలేము వీధులలో ఊరేగుచున్నాడు ప్రియులారా. కాబట్టి స్వనీతిని ఆధారము చేసుకునక, క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి నీతిని ఆధారము చేసుకొని మానవుని ప్రేమించి మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి ముందుగానే సిలువ జయోత్సాహమున కంటే ముందే ప్రభు
ఈ యొక్క గార్దభాసీనులై ఊరేగుతూ వస్తున్నటువంటి ప్రభువును చూసిన వారు అనేక మంది స్వనీతులు ఉన్నటువంటి వారు నీతిని ప్రభు వారికి అందించాడు ప్రియులారా. రెండవదైన రక్షణ కలిగినటువంటి వానిగా వస్తున్నాడు ప్రియులారా. ప్రభు చేతిలో రక్షణ ఉంది. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ ప్రభు రక్షించాడు ప్రియులారా. కాబట్టి ఆయన రక్షణ గలవాడు. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారిని ఏ వ్యక్తినైనా రక్షించడానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఎంతటి వ్యక్తినైనా, ఏ పాప కోపములో ఉన్నటువంటి వ్యక్తినైనా, ఎంతటి వ్యక్తినైనా పాపములో ఉన్న వారిని, శాపములో ఉన్న వారిని, వ్యాధులలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు అని చెప్పడానికే ఈ ఊరేగింపులో ప్రభు ఆ గార్దభాసీనుడే వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి రక్షణ లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, వాక్యాన్ని వినిచ్చినటువంటి నీవు రక్షింపబడాలి, క్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. ఇటు ఆనందాలు నీవు కూడా అందుకోవాలని అంటే నీవు రక్షించబడాలి. నీ పాప శాపము నుండి, నీ బాధల ఇబ్బందుల నుండి, నీ కష్ట నష్టముల నుండి విమోచించగలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణము ద్వారా ముందుగానే ఆ రక్షణను తెలియజేసినటువంటి ఆ విలువైనటువంటి ఆ ఊరేగింపు పండుగలో, మట్టల ఆదివారం అనేటువంటి పండుగలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు కూడా అందుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు. మూడోది ఆయన ధీరుడై నీ కొరకు తలవాల్చి గొర్రె పిల్లవాలే వదకు తేబడిన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్టు ధీరుడిగా ఆయన భూలోకములోనికి వస్తున్నాడు. ఆయన రాజు, ధీరత్వము కలిగినటువంటి వాడు, ఆయన జయించడానికి శక్తిమంతుడు అని చెప్పడానికి ఆయన ధీరుడిగా ఏమాత్రము తగ్గించుకోనకుండా వచ్చే శ్రమను ఎదుర్కొనటానికి వచ్చినటువంటి ఆ ధీరుడు మనకు కనబడుచున్నాడు ప్రియులారా. కాబట్టి ఒకటి ఆయన నీతిపరుడు, రెండోది ఆయన రక్షణ గలవాడు, మూడోది ఆయన ధీరుడిగా భూలోకములోనికి దీనుడైనటువంటి వానిగా ఆయన వస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన దీనుడు అంటే తను తాను తగ్గించుకున్నాడు. ఆ దీనత్వము ఈ పండుగ ద్వారా మనము కూడా సంతరించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నాలుగు ఆనందములు, నాలుగు ఆనందాలు ఇచ్చేటువంటి ప్రభు రాజుగా వస్తున్నాడు ప్రియులారా. రాజుగా పుట్టినటువంటి ప్రభు తన జీవితాన్ని రాజుగానే ముగిస్తున్నాడు. నీతిపరుడుగా వస్తున్నాడు, రక్షణ గలవాడిగా వస్తున్నాడు, దీనుడుగా వస్తున్నాడు. ఆ దీనత్వమే శిలువలో మరణించి శిలువ విజయాన్ని మనకు అందించింది. అటు జయ ఆనందము క్రీస్తు ప్రభు మనకు మన కుటుంబాలకు మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలోకి వెద్దాం. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయమో జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్రయం తట జయమే బ్రతుకెల్లా, ఇక నప జయ పదమే కల్లా సద్విలా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములు. మరొక మారు శిలువ జయోత్సాహమునకు వెళ్ళక మునిపే, అనగా ఈస్టర్ పండుగకు ఒక వారము ముందే, మీరు చేయబోయేటువంటి అద్భుతము నిమిత్తం ఆ జయోత్సాహమును సూచిస్తూ యెరూషలేము వీధులలో గార్దభాసీనులై ఊరేగించినటువంటి మాటలను కొద్దిగా ధ్యానించున్నామయ్యా. ఇదిగో తండ్రి, మీ మాటకు లోబడి, మీ మాటకు విధేయత చూపించి, మీ మాటను గౌరవించి, వాటిని విప్పి తోలి పంపించినటువంటి కుటుంబములో ఎంత గొప్ప ఆనందము వారు కలిగి ఉన్నారో తండ్రి. అదే ఆనందము ఎంతమంది వాక్యాన్ని విన్నారో పరలోకపోతండి, వారి కుటుంబములున్న వేదనలను, వారి కుటుంబములన్న శోధనలను, వారి కుటుంబములన్న బంధకములను, వాటన్నిటిని విడుదల కలిగించమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ అటు జయోత్సాహమును అందుకొని వారికి ఉన్న అపజయములన్నిటిలో విజయము పొందుకునే బిడలగా ఆయత్తపరచమని, ఎందరు బలహీనులు ఉన్నారో తండ్రి వారిని బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నా, ఎందరు అనారోగ్యవంతులు ఉన్నారో వారికి ఆరోగ్యమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఎందరో టీవీ కార్యక్రమాన్ని చూస్తూ బాధలలో, కష్టాలలో, నష్టాలలో, దుఃఖాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో ఉన్నటువంటి వారందరికీ విడుదల నెమ్మది దయచేయమని, పండుగలో ఉన్న గొప్ప ఆనందము ప్రతి ఒక్కరిపై మీరు సంతరింప చేయమని, మరల వచ్చే వారములో మీ పునరుత్థాన విజయాన్ని అందుకొని ఈ లోకమును, పాపమును, సాతానును జయించి
మీ రాజ్య వారసత్వాన్ని అందుకునే బిడలుగా ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరచమని వాక్యదానకర్తవు మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చిన మా తండ్రి విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలకు కావలసిన విజయాన్ని మెండుగా ప్రసాదింపచేయమని జయశీలుడిగా మా మధ్యలోనికి వచ్చి అటు జయాన్ని మాకందరికి అందించడానికి ఇష్టపడుతున్న కల్వరి నాథుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడలు అపరాధము చేసిన దానికి క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మానవాళిని రక్షించడానికి తన ఏకైక కుమారుని భూలోకములోనికి పంపించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, మరణమైన మానవుని కడిగి పరిశుద్ధమైన అంతస్తునివ్వడానికి ఇష్టపడి రక్షణ కథను కొనసాగించిన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభారిక కృప, ఆదరణకర్తగా మా మధ్యలో ఉంటే మనందరిని ఆదరించుచు ఆయత్తపరుస్తూ రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మికరణ సహవాసము కావుదల ప్రార్థించిన అంశములకు ఏకీవించిన బిడ్డలకును వెతబడినటువంటి వాక్యం బిడ్డల హృదయములు ఫలించడానికి సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. కల్వరిలోని శాంతి సుధ సెలయేరుగా ప్రవహించే గద, కల్వరిలోని శాంతి సుధ సెలయేరుగా ప్రవహించే గద, కలుషయడారిలో కలువలు పోయుట, కలుషయడారిలో కలువలు పోయుట సిలువ విజయమే కదా, సిల్వధరా పాపహర శాంతికర. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. అందరికీ మరణాత మరణాత. అమరకుమారు మంచి శుక్రవారం యొక్క ఆరాధనలు టీవీ స్క్రీన్పై కనబడుచున్నటువంటి దేవాలయంలో ఆరాధనలు జరుగుచున్నాయి కనుక ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధనలు ఉంటాయి. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు, గన్నవరం కేసరపల్లిలో ఉన్నటువంటి వారు టీవీపై కనబడుచున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేసి సకాలంలో ఆరాధన లేఖించండి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు సెకమండ్ సెంటర్, అలాగే కృష్ణలంకలో ఆరాధన జరుగుతున్నాయి కనుక మంచి శుక్రవారం ఆరాధనలో మీరు కూడా ఏకీభవించి సిలువలో ఉన్నటువంటి గొప్ప విజయాలు మీరు కూడా అందుకోవాల్సిందిగా ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత మరణాత.